నమస్తే, నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. నేను చెప్పే చిట్కా ఎందరో జీవితాలను బాగు చేస్తుంది, లక్షల రూపాయలను మిగులుస్తుంది. ఇది అబద్ధమేమో అని అనుకోవద్దు. ఎన్నో వీడియోలు మనం నలుగురికి సెండ్ చేస్తాం. ఇది వాడిన తర్వాత, చూసిన తర్వాతనే నా వీడియోని నలుగురికి సెండ్ చేయండి. ఎందుకంటే మనం ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం హార్ట్ అటాక్ ఎంత భయంకరమైనదో, ఎందరి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయో, ఎంతమంది కుటుంబాల్లో కన్నీళ్ళ పాలవుతున్నారో మనకు తెలుసు. కుటుంబాల జీవితాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అందుకే హార్ట్ అటాక్ వస్తే లక్షల రూపాయలు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతారు, సర్జరీలు చేయించుకుంటారు. చేయించుకున్నా జీవితం సగం సగం అయిపోతుంది. అదేం గ్యారంటీ లేని, గ్యారంటీ ఉన్న జీవితం కాదు. కానీ పేదవాళ్ళ పరిస్థితి ఏంది? రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నిజంగా నేను చెప్పే చిట్కా పనిచేస్తుందా లేదా? జస్ట్ 15 రోజులలోపలనే మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని చూడండి, ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు కొలెస్ట్రాల్ రిపోర్ట్ తీసుకోండి, టెస్ట్ చేయించుకోండి. కొలెస్ట్రాల్ టెస్ట్ ఎవరికైనా 200 ఉండాలి అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఎవరికైనా కొలెస్ట్రాల్ టెస్ట్ 200 దాటి 300, 400, 500, 600, 800 దాకా ఉంది అంటే, ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు పక్షవాతం వస్తుంది, లేదంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ రెండు రాకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను, వినండి. నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేయాలి, ఓన్లీ ఫిష్ మాత్రమే తినాలి, ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ మాత్రమే తినాలి, లోపల పచ్చ తినదు. ఇది కేవలం నాన్ వెజ్ తినే వాళ్ళకు, తినని వాళ్ళైతే ఇంకా బెటర్, ఓకేనా? ఇప్పుడు చిట్కా ఏంది అంటే, మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని ఫస్ట్ రోజు, 15 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి, ఓకే? రెండు తమలపాకులను తీసుకొని చిన్న ఉంటుంది కదా రోల్ కానీ ఏదన్నా మిక్సీలో కానీ వేసుకోండి. 3 వెల్లిపాయలు, 1 అల్లం ముక్క, 3 కలిపి నూరాలి బాగా. నూరిన తర్వాత దాంట్లో 4 చెంచాల తేనె కలిపి ఉదయం పరిగడుపునే తినాలి. ఇలా కనీసం 15 రోజులు, పరిగడుపున మాత్రమే, ఏం తినద్దు గంట దాకా, ఓకేనా? 15 రోజులు ఇలా కంటిన్యూ చేసి చూసుకుంటే హార్ట్కు సంబంధించిన వాల్స్ బ్లాక్ అయినాయి కూడా. నీకు వాల్స్ బ్లాక్ అయినాయి, మీకు కంపల్సరీ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నవి కూడా సెట్ అయిపోతాయి, 15 రోజుల లోపలే సెట్ అయిపోతాయి. కాబట్టి మీరు 1 మంత్ కంటిన్యూ చేయండి, చేసి చూసుకోండి. దీనివల్ల మన హార్ట్కు సంబంధించిన నరాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా తగ్గిపోయి పక్షవాతం రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా ఇందరినూ కాపాడవచ్చు. ఇదేదో ఫేక్ వీడియో కాదు, అబద్ధం కాదు. దయచేసి ఒక కొందరి జీవితాలకు వెలుగునివ్వండి. మీరు కూడా వాడి చూడండి, మీరు టెస్ట్ చేసుకుని వాడి. ఎందుకంటే నేను ఎంతోమందికి చూశాను, నేను ఎంతోమందికి చెప్పాను, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. ఇంకా కొందరికి బాగుపడాలనేదే నా ఉద్దేశం, అంతే తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి నా చిట్కా పాటించి 10 మంది జీవితాలకు వెలుగునివ్వండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.